మెటర్నల్ న్యూట్రిషన్ గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ ఏ రెసిపీ చేస్తున్నారు? సో మనం ఈరోజు వచ్చేసరికి అవకాడో ఓట్ మీల్ బౌల్ చూపిస్తున్నాం. సో ఈ వీక్ మొత్తం కూడా మనం మెటర్నల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం అండి. దానికి సంబంధించి అవకాడో ఓట్ మీల్ ప్రిపేర్ చేస్తారంట. దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. అవకాడో ఓట్ మీల్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: అవకాడో పేస్ట్, బ్రౌన్ ఓట్స్, అవకాడో ముక్కలు, పాలు, బాదం పప్పు, వాల్నట్, తేనె, దానిమ్మ గింజలు, కిస్మిస్. అవకాడో ఓట్ మీల్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓట్ మీల్ కూడా మనం విడిగా ప్రిపేర్ చేసుకున్నాం, కానీ విత్ అవకాడోతో ఎప్పుడు ప్రిపేర్ చేసుకోలేదు. కొంచెం డిఫరెంట్ రెసిపీ అండ్ డిఫరెంట్ టాపిక్ కూడా కొంచెం మాకు డీప్గా చెప్పండి. ఖచ్చితంగా. సో మెటర్నల్ న్యూట్రిషన్ అంటే ఏంటి? సో మెటర్నల్ న్యూట్రిషన్ అంటే ఏంటి అంటే, ఏ ఉమెన్కైనా సరే కొద్దిగా కన్సీవ్ అయినప్పుడు బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ అనేవి జరుగుతాయి. అండ్ దాంతోపాటు వాళ్ళ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ కూడా పెరుగుతుంది అన్నమాట. సో క్యాలరీస్తో కంపేర్ చేస్తే ప్రతి ఒక్క న్యూట్రియంట్ అనేది వాళ్ళకి రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో ఆ రిక్వైర్మెంట్ తగినట్లు వాళ్ళ డైటరీ చేంజెస్ అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే. సో దాన్ని కంప్లీట్ టాపిక్ని మనం మెటర్నల్ న్యూట్రిషన్ కింద చెప్తాం. డెలివరీ అయిన తర్వాత అండ్ లాక్టేషన్ టైంలో కూడా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎంత న్యూట్రియంట్ రిక్వైర్మెంట్ అనేది పెరుగుతుంది. సో ఈ టాపిక్ అంతా కలిపి మనం మెటర్నల్ న్యూట్రిషన్ కింద చూస్తాం. ఓకే. సో లాక్టేటింగ్ మదర్స్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. ఓకే ఫైన్. సో ఏం చేయాలి? సో అవకాడో ఓట్ మీల్ ఫస్ట్ ఏం చేయాలి? సో ఫస్ట్ మనం ఒక కడాయి పెట్టేసుకుందాం. దీంట్లో మనము కౌ మిల్క్, ఆవు పాలు యాడ్ చేస్తాం. ఓకే ఓకే. ఆవు పాలు ప్రత్యేకంగా చెప్పారంటే జనరల్గా పాలు అని చెప్తారు కదా. సో ఆవు పాలల్లో మనకి వైటమిన్ B12 అనేది లభిస్తుంది అన్నమాట. వైటమిన్ B12 ఏంటి, దాని వల్ల యూజ్? సో వైటమిన్ B12 అనేది చాలా మందికి డెఫిషియన్సీ ఉంటుంది. అండ్ నార్మల్ టైంలోనే డెఫిషియన్సీ ఉంటుంది. అండ్ ప్రెగ్నెంట్ అప్పుడు ఏంటి అంటే ఆ రిక్వైర్మెంట్ అనేది కంపల్సరీ మీట్ అవ్వాలి. బి కాంప్లెక్స్ అనే వైటమిన్స్ కూడా ఏంటి అంటే బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి చాలా హెల్ప్ చేస్తాయి. సో అందుకోసమని ఆ డెవలప్మెంట్ హెల్ప్ చేయడానికి అండ్ డెఫిషియన్సీలో ఉండకుండా ఉండడానికి మనము కౌ మిల్క్ని కూడా డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. సో వైటమిన్ B12 తీసుకుంటే ఓన్లీ బేబీ గ్రోత్కి మాత్రమే యూజ్ అవుతుందా, లైక్ ప్రెగ్నెన్సీ మదర్కి కూడా అది యూజ్ అవుతుందా? అది మామూలుగా వైటమిన్ B12 అనేది లైక్ ప్రతి ఒక్కరికి అవసరం. అది డైట్తో మనం మీట్ అయ్యేది చాలా కష్టం, ఎందుకంటే చాలా తక్కువ సోర్సెస్ ఓన్లీ నాన్ వెజ్ ఫుడ్స్లో అండ్ కౌ మిల్క్లో, ఇట్లా ఓన్లీ స్పెసిఫైడ్ ఫుడ్స్లోనే మనకి B12 లభిస్తుంది అన్నమాట. ఓకే. అందుకు చాలామంది సప్లిమెంట్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు. బట్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ అప్పుడు ఆల్రెడీ డెఫిషియెంట్లో ఉన్నప్పుడు బేబీ గ్రోత్ అఫెక్ట్ అవుతుంది కదా. సో అందుకోసమని అది అఫెక్ట్ అవ్వకుండా ఉండాలి, ప్లస్ మదర్కి డెఫిషియన్సీ ఉండకూడదు. ఓకే. ఆ రెండు కోసం అని చెప్పేసి ఇంక్లూడ్ చేసుకోమని చెప్తాను. ఓకే. సో ఈ టైంలో అయితే మనకి సప్లిమెంటరీ కింద ఏమీ ఇవ్వరు? దానికి ఏమి ఇవ్వరు. ఇక్కడ వాళ్ళకి ఇచ్చేది ఏంటి అంటే ఐరన్ సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎక్కువ, లేదు అంటే కాల్షియం కూడా ఇంక్లూడ్ చేస్తారు. ఈ 3 తప్ప వేరే సప్లిమెంట్స్ అనేది జనరల్గా ఇవ్వరు. త్రూ డైటే మీట్ అయ్యేలాగా చూసుకోవాలి. సో పాలు మరిగిపోయాయి కదా అశ్విని, దీంట్లో ఓట్స్ యాడ్ చేస్తాం. ఓకే. సో ఓట్స్ కూడా మనకు కంప్లీట్గా కుక్ అయ్యేంత వరకు పెట్టుకోవాలి. ఓట్ మీల్ అనేది మనం తీసుకుంటూనే ఉంటాం చాలా వరకు ఎర్లీ మార్నింగ్స్. దీంట్లో అవకాడో ప్రత్యేకంగా తీసుకోవడానికి రీజన్ ఏమన్నా ఉందా? సో అవకాడో వచ్చేసరికి మనకి గుడ్ ఫ్యాట్. సో ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటి అంటే మనకి ఒమేగా 3 ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్తో పాటు మనకి గుడ్ ఫ్యాట్స్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా గుడ్ లెవెల్స్లో మెయింటైన్ చేసుకుంటే మంచిది. ఓకే. సో అందుకోసం అని చెప్పేసి హార్ట్ హెల్త్ కోసం అని దాని బెనిఫిట్స్ వల్ల మనము ఈ అవకాడోని ఇంక్లూడ్ చేసుకుంటున్నాము. ఓకే. అంటే ఓన్లీ బేబీ గ్రోత్కి అలా ఏం రిలేట్ లేదు, జస్ట్ ఒక సోర్స్ ఆఫ్ గుడ్ ఫ్యాట్ లాగా ఇంక్లూడ్ చేసుకుంటాం. ఓకే. సో అవకాడో గుడ్ ఫ్యాట్స్ అనుకున్నాం కదా, సో ఇది కాకుండా మనకి ఇంకా గుడ్ ఫ్యాట్స్లో ఏమేమి వస్తాయి? సో గుడ్ ఫ్యాట్స్లో మనం తీసుకునే సీడ్స్ అండ్ నట్స్. అందుకోసమే డైలీ ప్రెగ్నెంట్ ఉమెన్కి ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఏదైనా, లైక్ ఒకరోజు ఆల్మండ్స్, ఒకరోజు వాల్నట్స్ కానీ, ఒకరోజు రేజిన్స్, డైలీ ఒక వెరైటీ ఆఫ్ నట్స్ అండ్ ఒక వెరైటీ ఆఫ్ సీడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకోమంట. ఓకే. వాటర్ మిలాన్ సీడ్స్ కానీ, పంప్కిన్ సీడ్స్ కానీ, ఇవి ఒక అనేది ఇంక్లూడ్ చేసుకుంటే దీంతో వాళ్ళకి గుడ్ ఫ్యాట్స్ వస్తుంది, అట్ ద సేమ్ టైం ఫైబర్ కూడా మీట్ అవుతుంది. ఓకే. సో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అనేది వస్తూ ఉంటుందని చెప్పేసి అన్నారు కదా, లైక్ ప్రెగ్నెన్సీ ఉమెన్స్కి ఎటువంటి ఎంత ఏ స్టేజ్ వరకు వెళ్తాయి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది? సో మెయిన్లీ కన్సీవ్ అయ్యే టైంలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. సో ఆ టైంలో ఏంటి అంటే వాళ్ళకి ఎక్కువగా కొంతమందికి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సింప్టమ్స్ అనేవి చూపిస్తాయి.
ఒక్కొక్కరికి ఏంటి అంటే స్కిన్లో రియాక్షన్స్ చూపిస్తాయి, పింపుల్స్ లాగా రావడము, ఒక్కొక్కరికి హెయిర్ ఫాల్ అవ్వడము, ఒక్కొక్కరికి అపెటైట్ తగ్గిపోవడం ఇలాంటివి ఉంటాయి. అది పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఆ టైంలో ఏంటి అంటే ప్రాపర్ డైట్ అనేది మెయింటైన్ చేస్తాం. ఓకే, పాలు కూడా మరిగిపోయినాయి కదండి, నెక్స్ట్ ఏం చేయాలి? సో నెక్స్ట్ వచ్చేసరికి మనం అవకాడోని పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాం, ఇది ఒక స్పూన్ యాడ్ చేసుకో. ఓకే, సో దీన్ని కూడా ఒకసారి కలిపి, ఒకవేళ ఇలా బాయిలింగ్ ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఓవర్ నైట్ సోక్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ జస్ట్ మరిగించిన పాలు యాడ్ చేసేసుకొని కౌ మిల్క్ అట్లా కూడా చేసుకో. జస్ట్ ఒక 1 మినిట్ వరకు ఇది దగ్గర పడే వరకు పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, సో మెటర్నల్ న్యూట్రిషన్లో అసలు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? సో మెటర్నల్ న్యూట్రిషన్లో మనం ఇందాక అనుకున్నాం కదా, ప్రెగ్నెన్సీ దగ్గర నుంచి లాక్టేషన్ వరకు వాళ్ళ రిక్వైర్మెంట్స్ అనేవి వేరీ అవుతాయి. సో ఫస్ట్ మనము ప్రెగ్నెంట్ టైంలో అవి మాట్లాడుకుందాం అశ్విని. సో ప్రెగ్నెన్సీలో ఏంటి అంటే వాళ్ళకి న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ అనేది ఎవ్రీ ట్రైమిస్టర్కి చేంజ్ అవుతూ ఉంటుంది. సో అప్రాక్సిమేట్గా చెప్పాలంటే ఎవ్రీ ట్రైమిస్టర్లో కూడా వాళ్ళు 300 క్యాలరీస్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి ఓవరాల్గా. ఇన్ కేస్ ఆల్రెడీ మదర్ వెయిట్ చూసి చెప్తామన్నమాట, ఇన్ కేస్ మదర్ వెయిట్ అనేది నార్మల్ వెయిట్లో ఉంది ప్రెగ్నెంట్ కన్సీవ్ అయినప్పుడు అంటే వాళ్ళకి వాళ్ళ ఆల్రెడీ క్యాలరీస్ ఒక 2000 ఉంటే 2300 క్యాలరీస్ అనేవి తీసుకోమని చెప్తాం. ఓకే, అండ్ దాంతోపాటు ప్రోటీన్ వచ్చేసరికి రఫ్గా ఒక 0.8 grams per kg బాడీ వెయిట్ లాగా సజెస్ట్ చేస్తాం. అండ్ మేజర్గా దాంతోపాటు మాట్లాడుకునేది ఏంటి అంటే ఐరన్, ఐరన్ కూడా ఆల్మోస్ట్ మనం ఒక 40 grams mg వరకు మనం సజెస్ట్ చేస్తాం అనమాట. అండ్ సోడియం రిక్వైర్మెంట్ కూడా వాళ్ళకు ఎడిమా అనేది వస్తుంది కాబట్టి మినిమల్ ఉండేలాగా చూసుకుంటాం. అండ్ కాల్షియం రిక్వైర్మెంట్ కూడా ప్రాపర్గా ఉండేలాగా మెయింటైన్ చేస్తాం. ఇవి మెయిన్గా మనం ఫోకస్ చేసే న్యూట్రియన్స్ అనమాట, ఐరన్ కానీ, ఫోలేట్ కానీ, కాల్షియం కానీ, క్యాలరీస్ అండ్ ప్రోటీన్. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసి మనం డైటరీ చేంజెస్ అనేవి సజెస్ట్ చేస్తాం. ఓకే, డాక్టర్ సజెస్ట్ చేసేస్తారు కదా, లైక్ ప్రెగ్నెన్సీ టైంలో టెస్ట్లకు వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా బేసిక్ కదా వాళ్ళు చెప్పారు అంటే, ఇవి మనం వితౌట్ ఇన్వెస్టిగేషన్స్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఖచ్చితంగా పెరుగుతుంది. సో వాళ్ళు ఇన్వెస్టిగేషన్స్ చేసుకున్నా చేసుకోకపోయినా కన్సీవ్ అయిన తర్వాత డైటీషియన్ని మీట్ అవుతే మాత్రం మేము ఖచ్చితంగా ఈ పారామీటర్స్ అన్ని కన్సిడర్ చేసుకొని వాళ్ళకి రిక్వైర్మెంట్స్ అనేవి ఎంత పెరుగుతుంది, ఆ రిక్వైర్మెంట్ మీట్ అవ్వడానికి ఏ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలనేది వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది చేస్తాం. ఓకే, సో 1 మినిట్ అయిపోయింది కదా, బాయిల్ అయిపోయింది, నెక్స్ట్ ఏంటి? ఇది రెడీ అయిపోయింది అశ్విని, మనం స్టవ్ ఆపేసుకొని ఇది చల్లారేలోపు అవకాడోని కూడా కొద్దిగా స్లైసెస్ లాగా కట్ చేసుకో. అశ్విని, అవకాడోని ముక్కల్లా కట్ చేసేసుకున్నాం కదా, సో ఓట్స్ని ఫస్ట్ మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని మిగతా ప్రాసెస్ మొత్తం సర్వింగ్ బౌల్లోనే చేసుకుందాం. ఓకే, డన్. సో దీంట్లో వచ్చేసరికి మనం ఒక సర్వింగ్ ఆఫ్ ఏదైనా ఫ్రూట్ యాడ్ చేసుకోవచ్చు అశ్విని, బనానా కాకుండా వేరే ఏ ఫ్రూట్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను దానిమ్మ యాడ్ చేస్తాను. సో దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి డ్రై ఫ్రూట్స్, కొద్దిగా బాదం, కొద్దిగా వాల్నట్స్ అక్రూట్, అండ్ ఫైనల్గా మనం కట్ చేసుకున్న అవకాడోతో గార్నిష్. సో కొద్దిగా తేనెని మనం డ్రిజిల్ చేసేస్తాం. సో అశ్విని, మన అవకాడో ఓట్ మీల్ బౌల్ రెడీ అయిపోయింది, టేస్ట్ చేసేసి ఎలా ఉంది? ఓకే, అవకాడో ఓట్ మీల్ బౌల్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. అవకాడో ఓట్ మీల్ బౌల్కి కావాల్సిన పదార్థాలు: అవకాడో పేస్ట్, బ్రౌన్ ఓట్స్, అవకాడో ముక్కలు, పాలు, బాదం పప్పు, వాల్నట్, తేనె, దానిమ్మ గింజలు, కిస్మిస్.
అవకాడో ఓట్ మీల్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో పాలు వేసి కొద్దిసేపు వేడి చేసుకోవాలి. ఆ తరువాత అందులో బ్రౌన్ ఓట్స్ వేసుకుని కుక్ చేసుకోవాలి. ఆ తరువాత అవకాడోని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ తీసుకుని అందులో ఓట్స్ మిశ్రమం వేసుకోవాలి. దానిపైన దానిమ్మ గింజలు వేసుకుని బాగా కలుపుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. అందులో అవకాడోతో గార్నిష్ చేసుకుని తేనెతో డ్రిజిల్ చేసుకుని సర్వ్ చేసుకుంటే అవకాడో ఓట్ మీల్ రెడీ.